వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటికీ కిస్తీలు కడుతూనే ఉన్నామన్నారు గడ్డం ప్రసాద్. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధికి సంక్షేమానికి వెనుకాడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మీ ఊర్లలోకి వచ్చినప్పుడు ప్రతి ఊరు గుడి దగ్గర నిలబడి చెప్పిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి మేము కడపదాకా తెచ్చిస్తామని చెప్పేసి ఆరు చెప్పిన మరి అట్లనే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ దగ్గరికి తెచ్చిస్తామని చెప్పిన కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత లిఫ్ట్ చూస్తే అప్పు చూస్తే కుప్పలు 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 వెళ్తున్నాయి. ఏడ చేయి పెట్టినా ఏడ చూసినా అప్పులే కనబడుతున్నాయి. మా అప్పులను అన్నింటినీ అధిగమిస్తూ ఈ ఆరు గ్యారెంటీ పడ్డ ఇప్పటికే చాలా వరకు మీకు తీవడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీ స్కీములు కానీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కానీ మీ అందరికీ ఇప్పటికీ 9-10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి 10 నెలలో ఒక 4 నెలలే ఎలక్షన్ కోడ్లో పోయింది, 6 నెలలే పనిచేసినాం. చాలా మటుకు సంక్షేమ కార్యక్రమాలు ఎద్దులో తీసుకొని వచ్చినాం. మరి ఇంకా కొన్ని ఇతరులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డు ఉన్నది, ఒక 2500 ఇంకా కొన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఇంత కార్యక్రమం కానీ లేకపోతే ఇంకా వేరే వాటిని అన్నిటినీ అతి తొందరగా మీ అప్పులను అధిగమించి